నమస్తే. భాగవతంలో ప్రహ్లాద ఉపాఖ్యానము మనం చెప్పుకుంటున్నాం. భాగవతుల గురించి, మహాభక్తుల గురించి వినడము, వాళ్ల జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడము, వాళ్ళు ఎటువంటి భక్తిని చూపించారు, ఎలా తరించిపోయారు, ఇవన్నీ తెలుసుకునే అవకాశం దొరకడం కూడా చాలా కష్టం. అందుకే పెద్దవాళ్లు అంటారు, భగవద్భక్తి పెరగాలన్నా కూడా దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే ఈ భాగవతం అన్నది నిత్యం వింటూ, ముఖ్యంగా ప్రహ్లాదుడు లాంటి భక్తుల గురించి, అలాగే నరసింహ స్వరూపం గురించి మనం తెలుసుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము అంటే నిజంగా మన పూర్వజన్మ సుకృతం. ఇక హిరణ్యకశిపుడు చాలా కోపంతో మళ్ళీ ప్రహ్లాదుణ్ణి గురువులతో పంపించేస్తాడు. గురువులు ఇంకా భయపడిపోతూ, అయ్య బాబోయ్, ఇదేమిటిది, మేము ఏం నేర్పించాం, ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ప్రహ్లాదుడు అని చెప్పి గబగబా తనని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నో విద్యలు నేర్పిస్తారు. నాయన, మేము చెప్పినవన్నీ నీకు అర్థమవుతున్నాయి కదా, మా దగ్గర బాగానే ఉంటున్నావు కదా, మా దగ్గర అన్ని విద్యలు అప్పచెప్తున్నావు కదా. ఇలాగే తండ్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు బాగా మాట్లాడాలి, ఆయన ఏది అడిగితే అది, ఇక్కడ ఏం నేర్చుకున్నావో అది మాత్రమే నువ్వు చెప్పాలి, ఎందుకంటే నువ్వు ఎక్కడ ఏం నేర్చుకుంటున్నావో మాకైతే అర్థం కావడం లేదు అని వాళ్ళు ప్రాధేయపడతారు. సరే అని తల ఊపుతాడు ప్రహ్లాదుడు. కొంతకాలం అవుతుంది, మళ్లీ హిరణ్యకశిపునికి అసలు ఏం నేర్చుకుంటున్నాడు, ఏమైనా అర్థమవుతోందా, ఏ భావనలో అయితే ఉన్నాడో ఆ భావన నుంచి బయటకి వచ్చాడా, నారాయణ నారాయణ అంటున్నాడు కదా, ఆ నారాయణ్ణి మర్చిపోయాడా లేదా అనేటట్టుగా మళ్ళీ పిలిపించాడు. ఈసారి గురువులు అనుకున్నారు, ఒకసారి ముందుగా తల్లి దగ్గరికి వెళ్లి ఏమైనా మాటలు చెప్పిద్దాము, అప్పుడేం మాట్లాడతాడో చూద్దాం, ఎందుకంటే ఇలాగే మాట్లాడినా వెంటనే వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాము, తల్లే కదా పెద్దగా కోపంగా ఉండదు, కానీ ఇలాంటి మాటలు మళ్లీ అక్కడ హిరణ్యకశిపుడి దగ్గరే మాట్లాడితే మా పని అయిపోతుందని మొత్తానికి ముందుగా లీలావతి దగ్గరకు తీసుకుని వెళతారు. అర్థమైంది కదా, మేము ఏం చెప్పామో అదే నువ్వు చెప్పాలి అంటే సరే అని తల ఊపుతాడు ప్రహ్లాదుడు. లీలావతి మురిసిపోతుంది, అడుగుతుంది, నాయన నువ్వు ఏ విద్యలు నేర్చుకున్నావు, ధర్మశాస్త్రం నేర్చుకున్నావా, అర్థశాస్త్రం నేర్చుకున్నావా, అలాగే ఇంకేం నేర్చుకున్నావు నాకు చెప్పు అన్న వెంటనే ఆ అర్థశాస్త్రంలో, లేకపోతే వీళ్ళు చెప్పిన ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు తల్లికి ఏం చెప్పాలో తెలుసు కదా, కాబట్టి అవన్నీ అలా అప్పచెప్పేస్తాడు. అప్పచెప్పిన వెంటనే తల్లి మురిసిపోతుంది, అబ్బా ఎంత చక్కగా విద్య నేర్చుకున్నావు అని. గురువులు కూడా, అమ్మయ్యా ఇక ఏ బెంగ లేదు, ఇలాగే మాట్లాడితే చాలు, అక్కడ కూడా ఇలాగే మాట్లాడు అని అంటారు, తీసుకుని వెడతారు. మళ్ళీ ప్రహ్లాదుణ్ణి చూసి మురిసిపోతాడు తండ్రి. ఎప్పటికైనా కూడా తన వంశానికి ఇక అంటే తన తర్వాత అటువంటి రాక్షసుడు కావాలి అనే కోరిక కదా ఈ రాక్షసుడికి. సరే ప్రహ్లాదుణ్ణి చూసి, సరే మరి ఇప్పుడు నువ్వేం నేర్చుకున్నావు, అంటే ఇప్పటికైనా నీలో మార్పు వచ్చిందా, నువ్వు ఏం చదువుకున్నావు, ఆ చదువుల సారాంశం అంతా కూడా ఒక పద్యం రూపంలో నువ్వు నాకు చెప్పు అన్న వెంటనే ప్రహ్లాదుడు మురిసిపోయి అంటాడు, తండ్రి గురువులు అంటే ముందుగానే చెప్తున్నాడు, మళ్ళీ ఏం మాట్లాడినా గురువులు వంక చూసి వాళ్ళు పాపం భయపడిపోయి, వాళ్ళు ఏం నేర్పిస్తున్నా కూడా వాళ్ళు గురువులే కదా, అందుకే వాళ్ల పట్ల కూడా ఎంతో గౌరవం భక్తి ఉన్నాయి ప్రహ్లాదుడికి. అందుకే ముందుగా చెప్తున్నాడు, తండ్రి గురువులు నాకు అన్ని విద్యలు నేర్పించారు, నేను అన్ని నేర్చుకున్నాను, నేను అన్ని బాగా అప్పచెప్పగలను, మీరేం మెంగెట్టుకోవద్దు. అయితే వీటితో పాటు అసలు చదువులన్నీ చదువుకున్న తర్వాత వచ్చిన చదువు ఏదైతే ఉంటుందో, లేకపోతే రావలసిన చదువు ఏదైతే ఉందో, అంటే ఎందుకు చదువుకుంటాము దానికి ఒక కారణం ఉంటుంది కదా, మరి అందుకే ఏ చదువులైతే ఏ విద్యలైతే నేర్చుకున్నామో నేర్చుకుంటూ ఉంటామో అవన్నీ నేర్చుకున్న తర్వాత ఎటువంటి చదువు రావాలో అటువంటి చదువు కూడా నేను చదువుకోగలిగాను, నేను నా సొంతంగా చాలా విషయాలు తెలుసుకున్నాను అని చెప్తాడు. అయితే సరే మరి ఏదో ఒకటి నువ్వు ఈ చదువుల వల్ల ఏం నేర్చుకున్నావు అన్నది ఆ సారాంశం నాకు నువ్వు చెప్పాలి అన్న వెంటనే మళ్లీ మొదలు పెట్టాడు ప్రహ్లాదుడు. ఆయన అంటాడు, అంటే ఈ విద్యలన్నీ నేర్చుకున్నాడు, నేర్చుకున్న తర్వాత తనకి ఏం అర్థమైంది అన్న విషయం ఇప్పుడు చెప్పాలన్నమాట. తను అంటాడు, మళ్ళీ ఈ శరీరము, ఈ మనిషి రూపము, భగవంతుడు, భక్తి వాటి గురించే మాట్లాడుతున్నాడు అని అంటాడు. నవవిధ భక్తి మార్గాలు అని మనం వింటూ ఉంటాం కదా, అక్కడి నుంచి మొదలు పెడతాడు. అసలు ఈ శరీరం పొందిన తర్వాత మనం ఏం చెయ్యాలి అంటే ఎప్పుడూ కూడా ఈ కళ్ళతో భగవంతుణ్ణి చూడగలగాలి. అలా భగవంతుడు ఎదురుగా ఉంటాడా, లేదు, కానీ ఏదో ఒక రూపాన్ని ఊహించుకుంటూ చూసుకోగలగాలి. అలాగే ఈ చెవులతో ఎప్పుడూ కూడా
భగవంతుని నామము సంకీర్తనము వినగలగాలి. అలాగే ఎప్పుడు కీర్తనం చేస్తూ ఉండాలి, భగవంతుణ్ణి అర్చిస్తూ ఉండాలి, పూజించగలగాలి. భగవంతుని యొక్క వైభవం అంతటా ఎలా నిండి ఉంది ఇది చూడగలగాలి. ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా తాను అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, ఈ నీరు అన్నది ఎలా వచ్చింది, ఈ జలం అన్నది ఎలా వచ్చింది, ఈ జలంలో ఈ చైతన్య శక్తి ఎలా వచ్చింది, జలం లేకపోతే మనం బ్రతకలేం కదా, మనము అంటే కేవలం మనుషులు కాదు ఏ జీవి కూడా బ్రతకలేదు, అలా ఆ జలంలో ఒక జీవ చైతన్యాన్ని నింపిన పరమాత్మ కనిపిస్తూ ఉండేవాట. మనం నీళ్లు తాగితే నీళ్లే కనిపిస్తాయి, నీళ్లు తాగేస్తాం దాహం తీరిందంటాం, కానీ ప్రహ్లాదుడు అలా ఉంటూ ఉండేవాడు కాదు. అన్నం తింటున్నా, ఏ పని చేస్తున్నా కూడా బయటకు వచ్చి అలా చెట్ల వైపు చూసినా, కొండల వైపు చూసినా, జలం చూసినా, వాయువు చూసినా, ఇంత కూడా భగవంతుడు సృష్టించాడు కదా, ఇదంతా కూడా భగవంతుడు చేశాడు కదా అంటే కారణం వెతుక్కుంటూ ఉండేవాడు. మనం పూజ చెయ్యాలి అంటే మనం ఒక కారణం వెతుక్కుంటాం, పొద్దున్నే లేచిన తర్వాత కాస్తసేపు కూర్చోవాలను, లేకపోతే ఎప్పుడైనా ఆలయానికి వెళితే అక్కడే భగవంతుడిని చూస్తూ పూజ చెయ్యాలను, ఇలా మనకి ఒక అంటే ఒక పద్ధతి అన్నది ఉంటుంది, అప్పుడే తలుచుకుంటాం ఇప్పుడే తలుచుకుంటాం అని. కానీ ప్రహ్లాదుడు అలా కాదు, ఏ పని చేసినా అందులో భగవంతుణ్ణి చూస్తూ ఉండేవాడు, ఏ వస్తువుని చూసినా అందులో భగవంతుణ్ణి చూస్తూ ఉండేవాడు. అందుకే ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. తాను అంటున్నాడు ఎప్పుడూ భగవంతుణ్ణి కీర్తించగలగాలి, భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకోగలగాలి. ఎలా గుర్తుకు తెచ్చుకుంటాం, కేవలం ఒక ఆలయంలోనో లేకపోతే ఒక మూర్తిని చూసో కాదు, ఈ ప్రకృతిలో నిండి ఉన్న ప్రతి పదార్థంలోనూ భగవంతుడు ఉన్నాడు అది పోల్చుకోగలగాలి. అలా చూసి ఎప్పుడైతే ఈ జీవుడు మురిసిపోతాడో అంతటా భగవంతుడే కనిపిస్తాడు. అలా చేసే ప్రతి పని కూడా, ఈ పని నేను ఇలా చేస్తే నాలో ఉన్న భగవంతుడు మురిసిపోతాడు అనేటట్టుగా చేస్తూ ఉండాలట. భగవంతుని యొక్క ఆ కీర్తి ఏదైతే ఉంటుందో, అంటే భగవంతునికి ఉన్న కీర్తి, ఆ కీర్తి వెలిగిపోయేలా మన ప్రవర్తన ఉండాలి. అంతే కదా, మనలో కూడా భగవంతుడు ఉంటే మనం అన్ని మంచి పనులే చేస్తాం, మనం అన్ని మంచి కర్మలు చేస్తాం. అలా భగవంతుడు మురిసిపోయేలా మన కర్మలు ఉండాలి, నిత్యము భగవంతుణ్ణి ఎలా సేవించాలా అనే ఆలోచనతో ఉండాలి. ఇక్కడ మళ్ళీ ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా అవతల వాళ్లలో కూడా భగవంతుణ్ణి చూస్తూ ఉంటాడు కాబట్టి కేవలం ఏదో ఒక ఆలయానికో లేకపోతే విగ్రహం దగ్గరికి వెళ్ళో అక్కడ సేవలు చేస్తున్నామా పూజలు చేస్తున్నామా అన్నది కాదు, అందరినీ ఎలా సేవిస్తున్నాము అంటే అంటారుగా మానవ సేవే మాధవ సేవ అని, అలా ఎదుటి వారిలో కూడా భగవంతుణ్ణి చూస్తూ ఎలా సేవలు చేస్తున్నాము, ఎలా సేవ చెయ్యగలగాలి, నేను ఎలా సహాయం చెయ్యగలను ఇతరులకు, ఇటువంటి ఆలోచనతో ఉండాలి. వాళ్ళని నేను ఎలా ఆనందింప చెయ్యాలి అనే ఆలోచనతో ఉండాలి. ఇలా భగవంతునికి సేవలు చేస్తూ భగవత్ స్వరూపమైన ప్రతి జీవికి కూడా సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. భగవంతుణ్ణి ఎన్నో రకాలుగా కీర్తించాలి అనే ఆలోచన రావాలి. మనం మాట్లాడితే ఆ మాట అంటే ఈ నోరు అన్నది దేనికి ఉపయోగించాలి, భగవంతుణ్ణి కీర్తించడంలో ఉపయోగించాలి. ఇన్ని మాటలు చెప్తాడు, చెప్పిన వెంటనే మళ్ళీ ఎక్కడ లేని కోపం వస్తుంది హిరణ్యకశిపుడికి. లాభం లేదు, ఎవరో చెప్తున్నారు, ఇప్పుడు గురువుల మీద కోపం రాలేదు. ఎందుకు అంటే ఆ గురువులకి ఆ చండుడు మార్కుడు వాళ్ళకి ఇన్ని విషయాలు తెలియవు, ఆ విషయం హిరణ్యకశిపుడికి తెలుసు. కాబట్టి ఎవరో నారాయణ శక్తి అన్నది లేకపోతే నారాయణ రూపం, ఆ రూపం ఏదో వచ్చి ఏదో ఒక మాయ, లేకపోతే విష్ణు అంటే మాయ కదా, ఆయన ఏదో మాయ చేస్తున్నాడు, నిన్నేదో మార్చేస్తున్నాడు, కాబట్టి ఇది గురువు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, నువ్వంతట నువ్వు నేర్చుకుంది కాదు, ఎవరో బలవంతంగా నీకు నేర్పిస్తున్నారు, చెప్పు ఎవరు నీకు నేర్పిస్తున్నారు అంటే నేను ఎవరన్నా పక్కకు తీసుకుని వెళ్ళి ఏదైనా చెప్తున్నారా, అవన్నీ నువ్వు వింటున్నావా అని తాను గట్టిగా మళ్ళీ అడుగుతాడు. ఏం నేర్చుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఈ మాటలు అన్న వెంటనే ప్రహ్లాదుడు మళ్ళీ అంటాడు, ఒక గురువు ఉన్నాడు లేకపోతే ఒక వ్యక్తి నాకు ఇలాంటివన్నీ చెప్పాడు అని చెప్పినా అర్థం చేసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు తండ్రి, కాబట్టి నీకేం చెప్తే అర్థమవుతుంది, నీకేం చెప్పినా అర్థం కాదు, ఒక మాయ ఏదైతే ఉందో ఆ మాయలో నువ్వు పడిపోయి ఉన్నావు, నేను కాదు, నాకు ఆ మాయ తొలగిపోయింది కాబట్టి అంతటా భగవంతుడు కనిపిస్తున్నాడు, నువ్వు ఇంకా మాయలో ఉండిపోయావు కాబట్టి నేనేం చెప్పినా నీకు అర్థం కాదు,
ఎవరో వచ్చి నాకు ఏదో చెప్పారు అని చెప్పినా కూడా నమ్మే స్థితిలో నువ్వు లేవు. ఎందుకంటే తాను తల్లి కడుపులో ఉన్నప్పుడు నారాయణ నారాయణ అంటూ నిత్యం ఆ నామస్మరణ చేస్తున్న నారద మహర్షి వచ్చి ఇలాంటి విషయాలన్నీ చెప్పి విడిపోయారుగా. ఇప్పుడు ఈ మాట చెప్పినా కూడా తండ్రికి అర్థం కాదు. ఎందుకంటే తనకి అసలు భగవంతుడంటే నమ్మకమే లేదు, అసలు శ్రీ మహావిష్ణువు అంటే ఆయన శక్తి అంతటా ఉంది అనే ఆలోచనే లేదు. కాబట్టి ఇలా ఈ సంవాదం అన్నది జరుగుతోంది. నీకేది చెప్పినా అర్థం కాదు, ఎవరో చెప్తున్నారన్నా కూడా నీకు అర్థం కాదు, అందుకే నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావు. ముందుగా ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రా, వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది. అప్పుడు ఈ మాటలు నీకు అంటే వీటిలో ఏముంది అన్న విషయం నీకు అర్థమవుతుంది, నువ్వు కూడా నీ ఆలోచన పద్ధతిని మార్చుకుంటావు అని అంటాడు. అంటే ఇక హిరణ్యకశిపుడినే మార్చే ప్రయత్నం చేస్తే ఆయనకి ఇంకా కోపం వస్తుంది కదా, ఇంకా కోపం వస్తుంది, ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. 2-3 సార్లు మళ్ళీ వెనక్కి తిరిగి పంపించినా అంటే గురువులు చెప్పకపోయినా ఏం జరుగుతోంది, ఎటువంటి శక్తి అన్నది వచ్చేసింది, ఇంత మొండిగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇక్కడతో ఆగాడా ప్రహ్లాదుడు? ఆగలేదు, ఇంకా చెప్తున్నాడు. తండ్రి, ఈ నోరు ఏదైతే ఉందో ఈ నోరు అన్నది ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి కీర్తించాలి, అటువంటి నోరు నోరు కాదు. అలాగే ఈ ఇంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియం గురించి చెప్తున్నాడు. భగవంతుడి స్వరూపాన్ని చూడని కళ్ళు కళ్ళు కావు, అలాగే భగవంతుడి గురించి వినని చెవులు ఏవైతే ఉన్నాయో అవి చెవులు కావు, అలాగే భగవంతుడి గురించే ఆలోచన ఎప్పుడు చేస్తూ ఉన్న మనసు ఏదైతే ఉందో అదే మనసు. ఒకవేళ అటువంటి ఆలోచన లేదు అంటే అది మనసు కానే కాదు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. అందుకే ఇప్పుడు ఏం లాభం అంటే నీకు ఇన్ని శక్తులు ఉన్నా లేకపోతే ఈ ఇంద్రియాలు ఉన్నా ఇవి సత్ప్రవర్తనతో లేనప్పుడు మంచి మార్గంలోకి వెళ్ళనప్పుడు ఇంక నువ్వు ఏం సాధిస్తున్నావు? నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏదో సాధించావని, కానీ నువ్వు ఏమీ సాధించలేదు అని చెప్తాడు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఇక హిరణ్యకశిపుడికి కోపం అంతా ఇంతా రాలేదు. ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకు ఎవరు నేర్పిస్తున్నారు, ఎందుకు ఇలాంటి ప్రవర్తనతో ఉన్నావు, ఈ ఆలోచన తప్పు, బయటికి రా. నిన్నేను అంటే నేను నెమ్మదిగా చెప్పినంతసేపే, ఆ తర్వాత నా కోపాన్ని నేను ప్రదర్శింపజేశానా, ఇక నువ్వు మిగలవు అని తిడుతూ ఉంటాడు. ఎంత తిట్టినా కూడా భయపడకుండా ప్రహ్లాదుడు ఒకటే విషయాన్ని చెప్తూ ఉంటాడు, ఒకటే విషయాన్ని చెప్తూ ఉంటాడు. తండ్రి, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావంటే నువ్వేదో సాధించావు, ఎన్నో రాజ్యాలు, భోగ భాగ్యాలు, సంపద, శక్తి ఇవన్నీ అనుకుంటున్నావు. కానీ గుడ్డివాడు ఉన్నాడనుకో, ఆ గుడ్డివాడిని చంద్రుడు చూసావా ఎంత చక్కగా ఉన్నాడో, పూర్ణ చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అంటే ఆ గుడ్డివాడు ఏమైనా చెప్పగలుగుతాడా, ఆ అందాన్ని చూడగలుగుతాడా? చూడలేడు. అంటే ఎంత అందంగా చంద్రుడు ఉన్నా కూడా అది గుడ్డివాడికి చూపిస్తే అంతా వృధానే, ఆయనకి ఏం అర్థం కాదు. అలాగే చెవిటి వాడి దగ్గరికి వెళ్లి శంఖమోది అబ్బా ఎంత బాగుందో కదా శంఖనాదం ఎలా ఉందో చెప్తావా అంటే ఏం చెప్పగలుగుతాడు? ఏమీ చెప్పలేడు. అలాగే అంటే పూర్తిగా ఆలోచన విధానం వేరుగా ఉన్న వాళ్ళకి అంటే అంటుంటారు కదా కొంతమంది మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎన్ని మంచి విషయాలు చెప్పినా వాళ్ళకి ఏమి ఎక్కవు, వాళ్ళకి ఏమి ఆలోచన విధానం అన్నది మారదు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు. అందుకే ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే నువ్వు ఒక మాయా, ఆ మాయలోని ఇరుక్కుపోయి ఉన్నావు. ఎప్పుడైతే అందులోంచి బయటికి వస్తావో అప్పుడు బాగుపడతావు. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న శక్తి లేకపోతే సంపద, ఈ భోగ భాగ్యాలు ఇవన్నీ కూడా వృధా. ఎప్పుడైతే నువ్వు నారాయణుడు అనే ఒక శక్తిని పోల్చుకోలేకపోతున్నావో అప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు, ఇవన్నీ కూడా వృధా అయిపోతున్నాయి అంటాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడికి ఇక లాభం లేదు అని చెప్పి అక్కడ ఉన్న సైనికుల్ని పిలిచి చంపేయండి వీడిని, ఇలాంటి కొడుకు నాకు వద్దు, చంపేయండి అని అంటాడు. అయితే ఎంత ఘోరంగా చంపమంటాడు, ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు? ఇక్కడ కూడా మనమేం తెలుసుకోవాలి, ఇందులో కూడా ఎన్నో రహస్యాలను వేదవ్యాసులు వారు ఎలా పెట్టారు చెప్పుకుందాం రేపు. నమస్తే. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, నేను మీ భాస్కర్ భట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే.